ఆగదని స్పష్టం చేస్తున్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. టీడీపీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న ధర్మ పరిరక్షణ యాత్రకు పోలీసులు అడుగడుగున అడ్డంకులు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు ఈ విధంగా స్పందించారు. టీడీపీ నేతల ధర్మ పరిరక్షణ యాత్రకు నిన్న అనుమతి ఇచ్చిన పోలీసులు ఇవాళ కేవలం పాదయాత్రకి అనుమతి అంటూ కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. హోటల్ నుంచి బయటకు రాకుండా అచ్చెన్నాయుడును పోలీసులు అడ్డుకున్నారు. అలిపిరి నుంచి ప్రారంభమైన టీడీపీ యాత్రకు సంబంధించి మరింత సమాచారం మా రాయలసీమ ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రాష్ట్రంలో హిందూ ధార్మిక సంస్థలపైన జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు అలిపిరి నుంచి ధర్మ పరిరక్షణ యాత్ర ప్రారంభిస్తుంది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న పోరాటానికి పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. ముఖ్యంగా బహిరంగ సభకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వకపోవడంతో పాటు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఈ విషయం మీద గతంలో బహిరంగ సభ ఎన్టీఆర్ సర్కిల్ ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయించినప్పటికీ ఇప్పటికి వరకు అనుమతులు ఇవ్వలేదు. ఇప్పటికే ఇక్కడికి తీసుకొచ్చిన బైక్ సెట్స్ ను అన్నింటిని స్వాధీనం చేసుకున్నారంటున్నారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి టీడీపీ జాతీయ కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, పోలీసులు మీకు ఇబ్బంది కలుగజేస్తున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు మేము ప్రశాంతంగా ఏదో ధర్మ పరిరక్షణ యాత్ర చేస్తూ ఉంటే అడుగడుగున మున్సిపాలిటీ వాళ్ళు కట్టిన కటౌట్లు కానీ తర్వాత అచ్చెన్నాయుడు గారిని అక్కడ హోటల్లో అక్కడ అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా ఎన్టీఆర్ సర్కిల్ అరెస్ట్ చేశారు. చాలా అరాచకం జరుగుతోంది ఇక్కడ. దేవుని సన్నిధిలో ఇంత అరాచకాలు చేస్తుంది ప్రభుత్వం. నిన్న రాత్రి కూడా కళా వెంకట్రావు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆయన మళ్ళా ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్ పిలుచుకొని మళ్ళీ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మా యాత్ర ఖచ్చితంగా మేము కొనసాగిస్తాం. ఆధ్వర్యంలో ఇక్కడ ఖచ్చితంగా యాత్ర కొనసాగిస్తాం. మీరు చెప్పండి మేడం, మీరు పర్మిషన్ అప్లై చేస్తే ఏం చెప్పారు? ఓం నమో వెంకటేశాయ. నిన్న రాత్రి వరకు కూడా పర్మిషన్ ఇచ్చామని చెప్పారు, పేపర్లో కూడా ప్రకటించారు. ఈ రోజున ప్రోగ్రాం చేయాలని మేము ఇక్కడ గుమికు అలిపిరి దగ్గరికి అందరం కూడా చేరుకుంటే ఈ రోజున ఎక్కడికక్కడ నాయకులను అరెస్ట్ చేయడం, తిరుపతికి వచ్చినటువంటి అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుల వారిని ఈ ప్రోగ్రాం ఇక్కడ ప్రారంభించాల్సిందిగా మా జాతీయ అధ్యక్షుల వారి ఆదేశానుసారం వస్తే ఆయన అక్కడికక్కడే అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ నాయకులను కూడా అక్కడికక్కడే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పరిపాలన ఈ అధికార పక్షం చేస్తున్నటువంటి వారికి పరిపాలన మీద ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. తెలుగుదేశం వారిని అరెస్ట్ చేయడమే వాళ్ళ ధ్యేయంగా వాళ్ళ పరిపాలనగా పెట్టుకున్నాను. ఈ రోజున ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మేము ఈ రోజున పార్టీలకు అతీతంగా ధర్మో రక్షతి రక్షిత అనే నినాదంతో ధర్మాన్ని కాపాడుకుంటే మనల్ని ఆ ధర్మమే కాపాడుతుందనే ఒక నినాదంతో శాంతియుతంగా ఒక ర్యాలీ చేసి ప్రజలకి మన హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలనుకుంటే ఈ విధమైనటువంటి ఈ ప్రభుత్వం ఈ విధమైనటువంటి అడ్డంకులు చేస్తూ అధికారులు చేస్తున్నటువంటి పోలీసు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆపారు. ఇక్కడ ప్రజాస్వామ్య హోటల్ వాళ్ళకి నమ్మకం ఉండట్లేదు. వీళ్ళే రాజకీయాల్లో ఉంటారు. రాకి గుడ్డలు వేసుకొని రాజకీయాలు లేకపోతే పోతుంది. వైసీపీ ఏజెంట్గా పనిచేస్తున్నారు. వాళ్ళకి జీతాలు వైసీపీ వాళ్ళు ఇస్తున్నారా, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నారా? ప్రజాస్వామ్య హోటల్లో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చేదాంట్లో ఎన్ని బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ మాదిరి ఆపల, బ్రిటిష్ వాళ్ళు కూడా ఇంత తెలివి లేకుండా పోయింది. ఈ వైసీపీ వాళ్లకు అమిత తెలివి పోలీసులు ఉపయోగిస్తుంది మమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఇది తప్పు. ప్రజాస్వామ్యాన్ని ఖతం చేస్తున్నారు, కూలి చేస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళే మేలనిపిస్తున్నారు. ఈ రాక్షస ప్రభుత్వం, ఇది దుర్మార్గమైన ప్రభుత్వం. ఈ అరాచకాలు ఎక్కువైపోయినాయి. దేవుడి పాదాల చెంతనే ఇంత కుట్రలు ఇన్ని కుతంత్రాలు పంపుతున్నారు. వీళ్ళకి ధర్మం పట్ల ఏమాత్రం గౌరవం లేదు. మతాల మధ్య చిచ్చు పెట్టడం, తత్వం గడపడం చూస్తున్నారు. నిన్నటి వరకు కులాల మధ్య పెట్టారు, ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. ఈ అక్రమ అరెస్టులు ఇవన్నీ మేము సహించాం. మేము అనుకునేది సాధిస్తాం. ధర్మాన్ని పరిరక్షించే పద్ధతిలో మా అడుగు ముందుకే ఉంటుంది, కానీ వెనకడుగు ఉండదు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు హోటల్లోనే అదుపులోకి హోటల్ నుంచి బయటకు రానికుండా అడ్డుకోవడంతో తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు జాతీయ కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డితో పాటు మిగతా నాయకులు ఇక్కడి నుంచి నేరుగా తమ ధర్మ పరిరక్షణ యాత్రను ప్రారంభించారు. ఉన్న కార్యకర్తలతోనే నేరుగా వీరు ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించడానికి నిర్ణయించుకున్నారు. మొత్తం మీద పోలీసులు నిన్న సాయంత్రం అనుమతి ఇచ్చినట్లు ఇచ్చి తిరిగి అనుమతిని లేకుండా చేయడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయి. ధర్మ పరిరక్షణ యాత్రలో భాగంగా
అలిపిరి నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు యాత్ర కొనసాగించి అక్కడ బహిరంగ సభగా ప్లాన్ గా వేసుకున్నప్పటికీ ఇందుకోసం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇక్కడికి నిన్ననే చేరుకున్నాడు. అయితే అలిపిరి పాదాల వద్ద నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో మాజీ ఎమ్మెల్సీ చంద్రు బత్తలరాజుతో పాటు జాతీయ కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శివనమ్మతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా పాల్గొంటున్నారు. ఈ యాత్ర పూర్తి స్థాయిలో కొనసాగిస్తామని ఎవరు ఎన్ని ఆంక్షలు విధించినా తమ యాత్ర మాత్రం కొనసాగుతున్నారు. పురుషోత్తంతో దామోదర్ ఎన్టీ